అన్ఎక్స్పెక్టెడ్గా మన ఈరోజు యాక్చువల్గా వైకుంఠ ఏకాదశి జనరల్గా అందరూ తిరుపతిలో ఉండాలనుకుంటారు, కానీ టీఆర్టీవీ తిరుపతి ఏమో మా ఆఫీస్కి రావడం జరిగింది. అది కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి స్పెషల్. ఎలా ఉన్నావు తమ్ముడు? చాలా బాగున్నాడు. ఏం సంగతి హైదరాబాద్కి వచ్చిన? అంటే ఏం లేదు, ఈ పల్లవి ప్రశాంత్ ఉండు కదా, నాకు చాలా దగ్గర మిత్రుడు. ఓకే. సో నిన్న రాంపల్లి కోర్టుకి వెళ్ళాము, నిన్న బెయిల్ కూడా వచ్చింది. సో సూరిటీస్ సంతకాలు కాలే కాబట్టి ఆగిపోయింది. సో నిన్న డిలే అయింది కదా, ఈ రోజు అయిపోతుంది మధ్యాహ్నం 12 గంటలకి. సో అయిపోయింది, రిలీజ్ అయిందా? ఇంకా కాలేదు, సూరిటీ సైన్స్ కాలే. సైన్స్ అయిపోయిన తర్వాత. సో నువ్వు సపోర్ట్ ఉన్నావా పల్లవి ప్రశాంత్? స్టార్టింగ్ నుండి సపోర్ట్ చేసిన, మనకి స్టార్టింగ్ నుండి ఎప్పటి నుండి సపోర్ట్ చేసిన. ఆయన బిగ్ బాస్ పోకంటే ముందు కూడా నాకు కాల్ చేసేది, మాట్లాడేది, అంతా బాగానే ఉంది. తర్వాత జైలు పోయినప్పుడు వాళ్ళ నాన్న కూడా కాల్ చేసి ఏడవడము, నేను ఒంటరి అయిపోయినా చాలా బాధపడుతున్నా అంటే, కచ్చితంగా మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలని. నేను కూడా నిన్న పోయినాము, మా లీగల్ సెల్ సద్దమన్న కూడా వచ్చిండు. అచ్చా, ఓకే. సద్దమన్న కూడా అక్కడ మాట్లాడాడు, అంతా బాగానే. నిన్న ఒక సార్ని కూడా కలిసిన, పెద్ద అడ్వకేట్, ఆయనతో కూడా మాట్లాడినాం. లీగల్ గా మాకు మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి సార్ మా ఛానల్స్. కానీ కొన్ని పర్టికులర్ గా కొన్ని ఛానల్స్ పేరు 1 అవర్ మాట్లాడినా. అయితే తిరుపతి ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. దగ్గరుండి పల్లవి ప్రశాంత్ ని నువ్వు చూసావు, చాలా ఎంకరేజ్ చేసావు బిగ్ బాస్ కి వెళ్ళడానికి కూడా. ఆయన వీడియోలన్నీ కూడా బాగా షేర్ చేసి నీ ఇన్స్టాగ్రామ్ లో బాగా పాపులర్ చేసినావు, మధ్య మధ్య లైవ్ లో తీసుకొని కూడా. పల్లవి ప్రశాంత్ మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి, అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉన్నాడు, బయటికి వచ్చినప్పుడు ఒకలాగా ఉన్నాడు. అఫ్ కోర్స్ నాకు కూడా అట్లాగే అనిపించింది. సో నువ్వేమనుకుంటున్నావు, నిజంగానే అట్లాంటి చేంజెస్ వచ్చినాయా బిగ్ బాస్ కి ముందు బిగ్ బాస్ కి తర్వాత? అసలు ఆ రోజు నైట్ రెచ్చగొట్టే విధంగా ఎందుకు బిహేవ్ చేశారు? తోటి కంటెస్టెంట్స్ కార్ ని పగలగొట్టి ఆర్టీసీ బస్సు ను కూడా పగలగొట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఏమంటున్నా అంటే, జనరల్ ఇప్పుడు పల్లవి వాడు అని ఎందుకంటే, నా క్లోజ్ ఫ్రెండ్ శను ఉంటది, వానికి లీగల్ గా వానికి అంత అవగాహన లేదక్క, వానికి అంత తెలియదు లీగల్ గా. తెలియక వాడు ఏం చేయాలని అర్థం కాక, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ముగ్గురు బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ కూడా వాడిని మోటివేట్ చేశారు. వాస్తవం చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ ఇంక గేట్లకి వెళ్ళి పంపించేశారు, వాడు దూరంకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పటికైనా చుట్టూ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఏ మనం వాళ్ళు వీళ్ళు వచ్చి చూడాలి పోవాలంటే అక్కడ నుండి ఇక్కడికి వచ్చిండు. వచ్చిన తర్వాత పోలీసులు ఆల్రెడీ పోయి చెప్పారు కదా, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, అవసరం అనుకుంటే 144 సెక్షన్ పెడతాము అని ఉద్రిక్తత వాతావరణం ఉన్నది అన్నప్పటికి పల్లవి ప్రశాంత్ వినలేదు, వచ్చిండు. ఇప్పుడు ఏమంటే, జనరల్ గా మనం మానవత్వ కోణంలో ఆలోచన అయితే పల్లవి ప్రశాంత్ తప్పు తప్ప అంటే, ఇప్పుడు మీరు జైల్లో ఉంటారు, శ్రావ్యకు సంబంధించి చాలా మంది అభిమానులు వచ్చినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ హాయ్ అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా, నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా, మరి చెప్పకుండా ఉతకని పోవమంటావా? ఇప్పుడు ఏమంటారు, పల్లవి ప్రశాంత్ వాళ్ళు ఇంటికాడ పెట్టుకోవచ్చు కదా, అంటే ఇంటికాడ 5000 మంది వస్తారు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఇంటికాడకి వస్తారా? ఇక్కడికి వచ్చింది కాబట్టి చేసిండు. అదంతా ఇంకోటి ఏంటంటే, పల్లవి ప్రశాంత్ బయటికి రాకముందే ఇదంతా తతంగం జరిగింది. హాయ్ చెప్పడం తప్పు కాదు, ఏం చేయడం తప్పు కాదు, కానీ కంటెస్టెంట్స్ మీద దాడి చేయడం అనేది, అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కారణం. ప్రశాంత్ అనే వ్యక్తి బయటికి రాకంటే ముందే జరిగింది తతంగం అంతా, వాడి ఇంకా బయటికి రాలే, వాళ్ళు ఒకటినే ఉండు. టీఆర్ టీమ్ వాడిని వేరే దగ్గర నుండి పంపించేసింది, పంపించినప్పటికీ జరిగింది ఇదంతా. వాడు మళ్ళీ వచ్చిన తర్వాత ఏం కాలే, వచ్చినాక ట్రాఫిక్ అయింది, అంత హంగామా అయింది, పోలీసులు వచ్చారు, చెదరగొట్టిరు, లాఠీ చార్జ్ చేసిరు, ప్రశాంత్ కూడా చెప్పారు. కార్ లో కూర్చొని ప్రశాంత్ మాట్లాడే వీడియో వైరల్ కాలేదు? అవును. ఒక పోలీసుతో, రైతు బిడ్డనన్నా నేను, రైతు బిడ్డనన్నా నాకేందన్నా ఇట్లా అట్లా మాట్లాడింది కదా వీడియో. నేను ఏమంటున్నాక, నాకేందా పిలగాడు అనలే, పోలీసులు పోయి ఏం చెప్పారు అంటే, అరే బాబు ప్రాణాలు పోతాయి రా భయ్, వెళ్ళిపోయిడికి వెళ్ళి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నది, అనవసరంగా ఇబ్బంది పడతావు అంటే, ఆ డ్రైవర్ కూడా బెదిరించారు, వద్దురా భయ వెళ్ళిపో అని చెప్పి. వెళ్ళిపోమంటే, సార్ నేను రైతు బిడ్డను సార్, నాకు కూడా ఎట్లీస్ట్ రైతుకు ఎక్స్పెక్ట్ చేయను సార్ అనే ఆ కోణంలో మాట్లాడే జర్నలిస్ట్. ఇప్పుడు మనం జర్నలిస్ట్లు ఉంటాం, ఏ పోరా బాబు అంటే, అరే జర్నలిస్ట్కి ఇచ్చారు ఎక్స్పెక్ట్ ఇవ్వా అన్నట్టు, వాడు కూడా రైతు బిడ్డ కాదు సార్, నేను వ్యవసాయం చేసుకునేటువంటి, ఇంత మంచి ఫ్రేమ్ వచ్చింది, నేనంటూ ఒక అంశాన్ని గెయిన్ చేసిన, మంచిగా కప్పు కొట్టుకుని బయటకు వచ్చిన, నేను సక్సెస్ అయినా గిరేను సార్ అన్నట్టుగా మాట్లాడింది తప్ప, ఏజ్జని ఎందుకు చెప్తారా అక్కడ? జనరల్ గా జరిగింది అదే అక్కడ. ఇంకోటి పల్లవి ప్రశాంత్ అనే పిల్లగాడు లోపలికి పోవడం కారణం కూడా తాగుబోదు బ్యాచ్. ఇప్పుడు అదే, ఇప్పుడు అది జరిగేది అదే, ఏదో సేపు గాంజా స్నూకు అదోటి ఇదోటి తీసుకొని, ఆ డ్రగ్స్ గిక్స్ తీసుకొని, అరే ఓ 10-15 వేలకి ఏదన్నా జీతం చేసుకుని బతికి అయ్యా ఓ బోబెట్టురా నాయన అంటే, వాడు హైదరాబాద్కి వచ్చి తాగి దందా చేసి ఈ అంతా వానికార్ ఏమవుతుందా కార్లు వల్ల కొడితే? ఎవరు రెచ్చగొట్టలేదు అయితే, వాళ్ళకే వాళ్ళు అభిమానులు చేసిన పనికి పల్లవి ప్రశాంత్ ఇబ్బంది. 100%. ఇంకోటి ఏంటంటే, పల్లవి ప్రశాంత్ తప్పు కూడా ఉన్నది. ఇప్పుడు వాడు ఏం చేసిండే, పోరా బాబు అంటే మళ్ళీ వచ్చిండు, పోలీసుల మాట వినలే కదా. చట్టాన్ని మనం చేతిలో తీసుకోవడం అవసరం లేదు, చట్టం మనం చుట్టం కాదు, అందరు లోపడే ఉండాలి. చట్టం చెప్పిందంటే కథం, వాడు ఎంత పెద్దోడైనా సరే, అదే ఇప్పుడు సజ్జనాలు చేసింది కూడా అదే, ఎంత పెద్దోడైనా ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేస్తే ఎవరన్నా తీసుకుపోయి లోపడి, అదే మాట సజ్జనాలు చెప్పింది చాలా క్లియర్. ఇప్పుడు అదే జరిగింది, పల్లవి ప్రశాంత్ అనేటువంటి లోపడి తీసుకుపోతే రేపు సామాన్యులు చేయరా పని. అయితే ఇక్కడ రెండు, తిరుపతి సజ్జనార్ గారు చేసింది మంచి పనే, ఎందుకంటే ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్ మనకు తెలుసు, ఐపీఎస్ ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ ని ఎంటర్టైన్ చేసింది ఎవరు? బిగ్ బాస్.
నాగార్జున. ఇప్పుడు ఇప్పుడు గత ఎప్పుడు బయటకు వచ్చిన ర్యాలీలు అనేది కామన్. పల్లవి ప్రశాంత్ బయటికి రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది మీరు యాద పెట్టుకో. ఎందుకు అంత ఈజీగా ఎవరు రారు కదా, ఒకటే రోజులో బయటకు వస్తారా? ఈ కేసులలో ప్రభుత్వ వాహనాలు ధ్వంసమైనాయి, పోలీసు వాహనాలు ధ్వంసమైనాయి, పోలీసులకు గాయాలైనాయి, 353 చాలా పెద్ద పెద్ద సెక్షన్స్ ఉన్నాయి, కేసులు ఉన్నాయి. అంత ఈజీగా బయటకు రారు కదా. మీ పైన మా పైన అక్రమ కేసులు పెడితేనే మనం 14 రోజులు పడుతుంది రానికి. అలాంటిది పిల్లగాడు మొత్తం ఈయన చేయబట్టి అంత ఉద్రిక్త వాతావరణం రచ్చరచ్చ జరిగింది అనమాట. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఉన్నది, ఈ అంశం ఉన్నది కాబట్టి వచ్చింది బయటికి. ఉత్తగానే వస్తారా? అంత ఈజీగా నేను ఏమడుగుతున్నా ప్రశాంత్, మన తిరుపతి ఇప్పుడు సజ్జనార్ గారు ఇప్పుడు ప్రతిసారి బిగ్ బాస్ బయటకు వచ్చినప్పుడు అందరు ర్యాలీలు చేస్తారు కదా. అఖిల్ చేసిండు, 1, 2, 3, 4 అందరు ర్యాలీలు చేసిండ్రు, అభిమానులు వస్తారు. కానీ వాళ్ళందరూ కూడా బౌన్సర్లు పెట్టడం కానీ, సో దాన్ని కొంచెం కూల్ చేయడం కానీ బిగ్ బాస్ బాధ్యత. బయటకు వచ్చే టైంకి నిఘా పెట్టడం కావచ్చు, సెక్యూరిటీని ఇవ్వడం కావచ్చు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కావచ్చు, అన్ని బాధ్యత. బట్ ఇక్కడ ప్రశాంత్కి ఎందుకు ఆ విషయం జరగలేదు? ఎందుకు బిగ్ బాస్ కంట్రోల్ చేయలేకపోయింది? సజ్జనార్ గారు కేసు పెట్టాల్సి వస్తే ప్రశాంత్ కన్నా ముందు నాగార్జున మీద పెట్టాలి, బిగ్ బాస్ యాజమాన్యం మీద పెట్టాలి, మా టీవీ మీద పెట్టాలి. నాగార్జున ఏమంటాడంటే సింపుల్ గా, ఇంట్లోన్నప్పుడే మావాడు, బయటికి పోయినప్పుడు మావాడు కాదు, ఉన్నప్పుడు బాగానే చూసుకున్నాం, బయటికి పంపించేసినాం, ఇక మాకేం పని అంటాడు ఆయన. జనరల్ గా మాట్లాడితే ఇక మీరు చాలా మంది గెలిచిన బిందు అక్క లేకపోతే అభిజిత్ అన్న వాళ్ళందరూ గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, కౌశల్ అన్న వాళ్ళందరూ, వీళ్ళందరూ సెలబ్రిటీలు, వీడు సోషల్ మీడియా నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు మనోడు మన మీడియా శివ అని ఉంటాడు, ఆయన కూడా ఒక వీడియో పెట్టిండు చాలా వైరల్ అవుతున్నది. శివ చేసింది కూడా తప్పే, ఎందుకంటే నువ్వు పోయే పల్లవి ప్రశాంత్ దగ్గర అందరు జర్నలిస్ట్ నాకు ఇంటర్వ్యూ నాకు అంటే 1 అవర్ కూడా టైం ఇయ్యరాక, ఇవాళ ఇంటర్వ్యూ తీసుకుంటేనే టీఆర్పీ 5.5 అవుతుందా, రేపు తీసుకుంటు రాదా, ఎల్లుండి తీసుకుంటు రాదా. వాడు అన్ని ఛానల్కి ఒకటే విధంగా చెప్తారు కదా, నీదేమన్నా కొత్తగా చెప్తాడు, జరిగిన ముచ్చడు చెప్తాడు కదా, ఎందుకు ఎగబడాలి? ఎగబడాల్సిన అవసరం ఏమున్నది? మీడియా కూడా పగబట్టింది అంటావు. పగనేది ఏం లేదు కానీ ఎందుకు అంత అవసరం లేదు కదా. నువ్వు ఆ ఇంటర్వ్యూ ఉంటేనే నీ ఛానల్ తెలుపుతున్నాడు కదా, హైదరాబాద్ నుండి వచ్చిన 10 మందిని 20 మందిని తీసుకుని అంటే ఎవడు రమ్మన్నాడు. వాడు ఏమన్నాడు ప్రశాంత్ అంటే, నేను ఒక స్టేజ్ పెడుతున్నా, ఆ స్టేజ్లో చాలా క్లియర్గా నేను మాట్లాడతా, మీరు తీసుకోండి అయ్యా అని చెప్పి చెప్పిండు. స్టేజ్ మీద పెడతా, నువ్వు తీసుకోండి అయ్యా, వైరల్ చేయండి వీడియోలు అన్నాడు. మరి అదొకటే కదా అది చెప్పింది, మీరు రండి మా ఇంటికి ఒక్కొక్కరికి 20 ఛానల్ ఒకటేసారి వస్తారా ఛానల్? ఎందుకు గత వాళ్ళు ఎవరు ఇవ్వలేదంటావు? ఎవరు ఇచ్చారు? అందరు ఇచ్చారు కదా. ఎవరు లైన్ గా ఇచ్చారు ఇంటర్వ్యూ? అట్లుండదాక నేను చెప్పేది, బిగ్ బాస్ 6, 5, 4, 3, 2 అంటే వాడు నైట్ నుండి ర్యాలీ మొత్తం ఉంటది, రాత్రి అంతా నిద్ర లేదు, వాళ్ళకి వీళ్ళకి అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ వన్ డే గ్యాప్ ఇచ్చుకొని ఇచ్చారు వాళ్ళు. వాడు వన్ డే గ్యాప్ ఇవ్వనీకి లేదు కదా, రాత్రి వచ్చి 2 గంటలకు కూర్చున్నాడా, నాకి నాకి అంటే ఏం దక్కింది? ఆ ఇంటర్వ్యూవా లేకపోతే నాకు పంచీరి అంటే లడ్డులు మస్తున్నాడు ఏమన్నా? వాడు వానికి స్ట్రెస్ ఉండదా? 105 రోజులు ఉన్నాడు ఆ లోపల, ఆ స్ట్రెస్ ఉంటది. బయటికి కొత్త కనబడుతుంది ప్రపంచం అంతా, ఎంత ఆలోచనలు ఉంటాయి బయట, ఏమేం చేసినా అమ్మ ఎన్నో రోజులు అన్ని చేసిన అది చేసిన ఇది చేసిన అన్ని ఆలోచనలు ఉంటాయి కదా. పేరెంట్స్ గుర్తుకొస్తారు కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి బయట, ఆ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ నుండి బయటికి రావడం టైం పడుతుంది కదా. వాడు నేను ఫోన్ చేసినప్పుడు ప్రశాంత్ ప్రశాంత్ ఏం చేస్తున్నాను అంటే, అన్న ఈ వేస్ట్ గా బయటకు వచ్చి అలా లోపల ఉంటే అయిపోవాలి, నాకు ఏం అర్థమైతలేదు అలా అంటే అది మునిగిపోయిండు. ఆ బిగ్ బాస్ అనేది చాలా మునిగిపోయి దానిలో ఉండి బయటకు వస్తాయి. అయితే తిరుపతిలో నీకు ఎందుకే బిగ్ బాస్? మనం అంతా పొలిటికల్ కంటెంట్ కదా అన్న, ఇది ఏంటి ఎందుకు పడ్డా ఉన్న దీని మీద అంటే, బిగ్ బాస్ అనేది బక్వాస్ షో, అది పెద్ద చెత్త షో. ఈ చెత్త షో నువ్వేందుకు చూసినావు అంటే, నేను శివాజీ అన్న వాళ్ళు చూసిన, శివాజీ అన్న నాకు మంచి క్లోజ్, గతంలో కూడా శివాజీ అన్నతో ఇంటర్వ్యూ. కానీ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవడానికి కారణం శివాజీ గారి ప్రోత్సాహం 100% ఉంది. ఎవరికి 15 లక్షలు రావడానికి కారణం కూడా శివాజీ, శివాజీ అన్న దీంట్లో నో మోర్ కదా, 100% వీళ్ళే శివాజీ అన్న. ఈ స్పై బ్యాచ్ అనేది ఒకటి క్రియేట్ చేసేది కదా, సో SUPY అనేది వీళ్ళంతా వీళ్ళ పేర్లకు సంబంధించి స్పై అనేది క్రియేట్ చేసి బాగానే వైరల్ అయినాక. కానీ ఇక మిగతా వాడు మాత్రం బిగ్ బాస్ చూడకూరి, ఇది దండగ బిగ్ బాస్, చెప్పులు ఇసిరేరు ఎవడన్నా బిగ్ బాస్ పోతాను. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, అన్న నేను గొర్రెలన్నానన్న, నేను బిగ్ బాస్ పోతా. నిన్న కూడా ఒకడు ఏంటి రైతు బిడ్డ అని పెట్టుకున్నాడు కదా, ఇంకోటి కూలి బిడ్డ అని బోర్డు వేసుకొని తిరుగుతాడు. ప్రశాంత్ గారు మన్ను బుక్కిండు, ఇంకోటి మన్ను బుక్కి మరి ప్రశాంత్ ఎట్లా సపోర్ట్ చేసిరు నన్ను అట్లా చేయాలంటున్నాడు. వాడు వాడు చాలా కష్టం, 3 ఇయర్స్ కష్టపడ్డాడు అక్క ప్రశాంత్. వాడు అంత ఈజీగా పోలే, 3 సంవత్సరాలు కష్టపడితే బిగ్ బాస్ వేయడు. ఇప్పుడు రైతు బిడ్డ అనే ఒక గేమ్, రైతు బిడ్డ అనే ఒక పేరు మంచి సంపాదించుకున్నాడు. పల్లవి ప్రశాంత్ కొంచెం ఇదేంటి మెంటాలిటీ ఏంటి? నువ్వు చాలా రోజుల నుంచి ఎందుకంటే కొద్దిగా కొన్ని కొన్ని ఆన్సర్స్ పల్లవి ప్రశాంత్ ఫేస్ చూస్తే పొగరుగా సమాధానం చెప్తున్నాడు, ఫేస్ లో ఇట్లా కొంచెం డిఫరెంట్ హావభావాలు అనేవి కనబడతా ఉన్నాయి. సో ఏ రకంగా చూడొచ్చు వాటిని? కొద్దిగా విజయం సాధించిన తర్వాత మనిషికి కొంత ఉంటది, ఒక 5% కొంత ఉంటే పర్లేదు, ఎక్కువ రావద్దు అంటున్నాను నేను. వాడు చెప్పింది ఏంటంటే, వాళ్ళు కొద్దిగా బ్యాక్ ఎండ్ నుండి ఏ నువ్వు మస్తు మాట్లాడుతున్నావు, ఏ సూపర్ అన్న, ఏ తోపన్న, కొంచెం ఎక్కువ ఫీల్ అయిపోయింది, ఫీల్ అయిపోయింది ఏమో
ఆ సందర్భం. ఇప్పుడు బయటకు వచ్చినాక అదేముండదు. ఇప్పుడు వాడు బయటకు వస్తే కూడా ఎవరైనా కలవడానికి పోయినా కలవడు, ఎందుకంటే మొత్తం మనకు అనుభవం అయింది అక్కడ లోపల. నిన్న వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడిండు, నేను బాగానే ఉన్నా నాన్న, మీరు అందరు బాగుండ్రు, నేను రేపు వస్తాను. తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏముందక్క చాలా, అంటే నిజంగా ఆయన గెలుపుని మాత్రం సంతోషం లేకుండా చేసారు.